సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సర్జరీ తర్వాత ఎన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలి? ఆ తర్వాత మెడిసిన్ ఏమైనా వాడొచ్చా? నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ లో ఏమైనా మెడిసిన్స్ వాడొచ్చా? వీటి గురించి తెలియజేయడానికి యునైటెడ్ కింగ్డమ్ నుంచి డాక్టర్ సుభా ధర్మన మన స్టూడియోకి వచ్చేశారు. అమ్నడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు అరేబియన్ క్లినిక్ మ్యామ్. అయితే వయసు పైబడిన తర్వాత రింకుల్స్ వస్తూ ఉంటాయి. అవి ఏ వయసు నుంచి వస్తుంటాయి? థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోగ్రామ్ లోని రింకుల్స్ అనేది ఏజ్ యూజువల్ గా ఏజ్ 30 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు మీ స్కిన్ ని సరిగ్గా చూసుకోకుండా డైట్, సన్ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా ఉంటే లేట్ 20స్ నుంచి స్టార్ట్ అవ్వచ్చండి. చిన్న చిన్న ఫైన్ రింకుల్స్ స్టార్ట్ అవుతాయి ఏజ్ 30 నుంచి. ఇది ఎందుకంటే స్కిన్ కింద మనకి ఫ్యాటీ యాసిడ్స్, కొల్లాజెన్ ఇలాంటి ఫైబర్స్ ఉంటాయండి. అవి దే స్టార్ట్ టు అవి బ్రేక్ అయిపోతాయి. దే స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30. అవి వాటర్ ని వాటిని బైండ్ చేసి ఉంచుతాయి. అందుకనే మీ స్కిన్ కి సప్పల్నెస్, గ్లో ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ తగ్గిపోతుంది ఏజ్ తోని. అండ్ వీటికి కారణం సన్లైట్ అవ్వచ్చు, డైట్ అవ్వచ్చు, గ్రావిటీ అవ్వచ్చు. మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మనం ఫామ్ చేస్తాం ఎవ్రీడే. మనం స్మైల్ చేస్తాం, లాఫ్ చేస్తాం, క్రై చేస్తాము, ఫ్రౌన్ చేస్తాము. ఇవన్నిటితోని కూడా స్కిన్ లో ముడతలు పడతాయి. ఓకే, అయితే కోల్డ్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం బేసిక్ గా బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ నుంచి తట్టుకోవడానికి కానీ రింకుల్స్ పోవడానికి కానీ మనం కొన్ని క్రీమ్స్ వాడుతుంటాం. దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? క్రీమ్స్ వల్ల, క్రీమ్స్ మెయిన్లీ ప్రివెంటివ్ అండి. అంటే ప్రివెంట్ చేస్తాయి కొంచెం రింకుల్స్, వాటిని కంప్లీట్ గా అయితే ప్రివెంట్ చేయవు, బట్ ఏజింగ్ ప్రాసెస్ ని కొంచెం స్లో చేస్తాయి. బట్ వన్స్ రింకుల్స్ ఫార్మ్ అయినాక ఐ వుడ్ సే 10% ఎఫెక్ట్ అవుతుందండి. బట్ దాంతో మీకు ఫార్మ్ అయిన రింకుల్స్ తగ్గిపోవు. సో బేసిక్ గా బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్, లోషన్స్ వాడుతూ ఉంటారు స్కిన్ పై డామేజ్ కాకుండా ఉండడానికి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవి వాడొచ్చు అంటారా? కొందరు ఓవర్ కాన్షియస్ అయిపోయి సన్ స్క్రీన్స్ అవి పెడుతూ ఉంటారు, రింకుల్స్ రాకుండా హోమ్ మేడ్ ట్రీట్మెంట్స్ కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు? సన్ రేస్ యాక్చువల్ గా చాలా డేంజరస్ అండి. బ్యూటీని చాలా స్పాయిల్ చేస్తాయి. స్కిన్ లో కూడా చాలా డ్యామేజ్ ఉంటుంది సన్ రేస్ వల్ల, బికాస్ అవి అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ చాలా హార్మ్ఫుల్ గా ఉంటాయి. సో యూ షుడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ చేసుకోవాలండి మీ స్కిన్ ని సన్ లైట్ నుంచి. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు యూజ్ సన్ స్క్రీన్. ఈవినింగ్ 5 o'clock లాస్ట్ అప్లికేషన్ మీరు వాడాలి. సో అంతవరకు యూ హ్యావ్ టు ట్రై అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సన్ రేస్ ఆర్ ఆల్వేస్ దేర్. సో అందుకనే ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఏ సీజన్ లో అయినా మనము సన్ స్క్రీన్, లోషన్ వాడొచ్చు. ఎగ్జాక్ట్లీ, వింటర్ లో కూడా అండి. ఓకే, దీనికి ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది? రింకుల్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది? మన బాడీలో కొన్ని కెమికల్స్ ఫామ్ అవుతాయండి మనం తినే ఫుడ్స్ వల్ల. ఇప్పుడు బాగా షుగరీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్, షుగరీ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. దానివల్ల ముడతలు, ఇన్ఫ్లమేషన్ వచ్చి స్కిన్ మీద స్పాట్స్ ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతాయి. సో మనం డైట్ కూడా చక్కగా చూసుకుంటే దెన్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. ఇప్పుడు డైట్ అంటే ఇప్పుడు ఈ కెమికల్స్ ని ఫైట్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయండి వెజిటబుల్స్ ఫ్రూట్స్ లోని. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే మనకి ఇట్ విల్ స్లో ద ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్యారెట్స్, స్పినిచ్ ఇవన్నీ వెజిటబుల్స్ లో నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్, బ్రాకలీ, మంచి బ్రైట్ కలర్డ్ వెజిటబుల్స్ అనమాట. ఇప్పుడు బెర్రీస్, టొమాటోస్, క్యాప్సికమ్ ఇట్లాంటివి కూడా దే ఆల్సో హెల్ప్. హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఇప్పుడు బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, హోల్ వీట్ పాస్తా ఇట్లాంటివి కూడా దే ఆల్సో హెల్ప్. గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ మంచివండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మోడర్న్ టెక్నిక్స్, ఈ రింకుల్స్ రాకుండా మోడర్న్ టెక్నిక్స్ ఇప్పుడు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? రాకుండా అంటే ఏం లేదండి, మీరు స్కిన్ ని మంచిగా చూసుకోవాలి. లైక్ ఐ సెడ్, డైట్, సన్ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం ఇట్లాంటివి చేయొచ్చు. బట్ వన్స్ రింకుల్స్ ఫామ్ అయితే దెర్ ఇస్ ప్రొసీజర్స్ ఉన్నాయండి, దట్ విల్ టేక్ అవే రింకుల్స్ ని కంప్లీట్ గా తీసేస్తుంది. మరి ఫేషియల్ సర్జరీస్ అని అవి చేయించుకుంటూ ఉంటారు, దానివల్ల ఎంతవరకు ఉపయోగకరం అంటారు? సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి, బట్ అవి అవుట్డేటెడ్ అయిపోతున్నాయి. బికాస్ అందులోని మీకు రికవరీ టైమ్, పేషెంట్స్ ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళలేకపోవడం ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆల్సో విత్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ మీకు రిస్క్స్ ఉంటాయి, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, అనస్థీసియా నుంచి అట్లాంటి రిస్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే వరల్డ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అండి. ఇవి సర్జరీ లేకుండానే వీఆర్ డూయింగ్ ఫేస్ లిఫ్ట్స్, ఈ బోటాక్స్, ఫిల్లర్స్ ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. యా, ఎగ్జాక్ట్లీ.
అన్ని చేస్తుంటారు సో దానివల్ల ఎంత వరకు యూస్ ఉంటుందంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవంటారా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు సెలబ్రిటీ స్టార్స్ వీళ్ళందరూ ప్రిఫర్ చేస్తున్నారండి ఇవి ఎందుకంటే బికాజ్ ఈ ప్రొసీజర్స్ చాలా క్విక్ ప్రొసీజర్స్ సేఫ్ ఎఫెక్టివ్ ఆఫ్టెన్ 10 టు 15 మినిట్స్ లో చేసిస్తారండి ఈ ప్రొసీజర్స్ అందుకనే వీటిని లంచ్ టైం ప్రొసీజర్స్ అంటారు లంచ్ టైం లో వచ్చి చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఇట్స్ జస్ట్ లైక్ అ ఫేషియల్ దీనిలో ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా ఉండవు కొంచెం బ్రూజింగ్ అంటే ఇవి మోస్ట్లీ ఇంజెక్షన్స్ డిపెండింగ్ ఆన్ ది ప్రొసీజర్ అట్లా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం బ్రూజింగ్ స్వెల్లింగ్ అట్లా ఉండొచ్చు దట్ విల్ ఆల్సో గో అవే ఇన్ 1 ఆర్ 2 డేస్ టైం మాక్సిమం డిస్కంఫర్ట్ కూడా చాలా మినిమల్ అండి పెయిన్ కూడా ఎక్కువ ఉండదు రిలేటివ్లీ పెయిన్ ఫ్రీ ఓకే మరి ఈ ముఖంపై ముడతలు పోవడానికి స్పెషల్లీ ఏదైనా మెడిసిన్ మందులు లాంటివి ఏమైనా ఉన్నాయా మందులు అనేది లేదండి దీనికి ప్రొసీజర్స్ డెఫినెట్లీ ఉన్నాయి మేము ఇచ్చే ప్రొసీజర్స్ అంటే బోటాక్స్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ బోటాక్స్ అనేది ఒక కెమికల్ సొల్యూషన్ అండి ఇది ప్యూరిఫైడ్ ప్రోటీన్ అండి అది మేము ఇంజెక్షన్ టైప్ లో ఇస్తాము ఫేస్ మీద సో దానివల్ల రింకిల్స్ కంప్లీట్ 100% పోతుంది ద ప్రొసీజర్ కానీ దీని ఎఫెక్ట్ విల్ లాస్ట్ ఫర్ అప్ టు 4 మంత్స్ 4 to 5 మంత్స్ అండి దాని తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ ఓకే కాలర్ సునీత లైన్ లో ఉన్నారు డాక్టర్ సునీత గారు చెప్పండి డాక్టర్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు నా ఏజ్ అయితే 25 అండి ఓకే 5 ఇయర్స్ బ్యాక్ ఏదో బ్లీచ్ ఎక్కువ వాడడం వల్ల ఫేస్ అంతా డ్రై అయిపోయింది ముక్కుకి రెండు వైపుల ఓపెన్ పోర్స్ చాలా ఎక్కువ కనిపించేస్తున్నాయి ఓపెన్ పోర్స్ ఓకే ఇంకా మూతి చుట్టూ కూడా బ్లాక్నెస్ ఎక్కువ వచ్చేసింది అన్నమాట ఓకే వీటన్నిటికి సొల్యూషన్ ఏదైనా చెప్తారని ఓకే సొల్యూషన్ అంటే దీన్ని కరెక్ట్ చేయొచ్చు అండి ఈజీగా ఈ రోజు మనకి కెమికల్ పీల్స్ ఇట్లాంటివి ఉన్నాయి ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ మీరు కెమికల్ పీల్ చేయించుకుంటే మీ స్కిన్ కండిషన్ బట్టి ద డాక్టర్ మైట్ అడ్వైజ్ యూ మైల్డ్ పీల్స్ ఉన్నాయండి డీప్ పీల్స్ ఉన్నాయండి సో డీప్ పీల్స్ అంటే మీకు పిగ్మెంటేషన్ బాగా ఎక్కువ ఉంటే మీకు సిరీస్ ఆఫ్ 3 ట్రీట్మెంట్స్ చేయించుకోవాలండి వీక్లీ 1 ట్రీట్మెంట్ దాంతో కంప్లీట్ మీకు సాల్వ్ అయిపోతుంది మీ ప్రాబ్లం జస్ట్ లేకపోతే మీ స్కిన్ ఓన్లీ డ్రైగా డల్గా ఉంటే మైల్డ్ పిగ్మెంటేషన్ ఉంటే మీరు మైల్డ్ పీల్ చేయించుకోవచ్చు అండి గ్లైకాలిక్ యాసిడ్ పీల్ అంటారు అగైన్ దీస్ ప్రొసీజర్స్ చాలా క్విక్ ప్రొసీజర్స్ అండి 10 మినిట్ 15 మినిట్ ప్రొసీజర్స్ అండ్ యూల్ హ్యావ్ బ్యూటిఫుల్ స్కిన్ ఓకే అండి పద్మావతి గారు తుని నుంచి లైన్ లో ఉన్నారు పద్మావతి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి హలో అండి హలో నమస్తే అండి హలో అండి నాకు కంటి చుట్టూ బ్లాక్ గా వస్తుందండి ఓకే ఎప్పటి నుంచి అండి అది ఒక 2 or 3 ఇయర్స్ బట్టి ఉందండి డార్క్ సర్కిల్స్ అండి డార్క్ గా అయిపోయిందండి కంటి కింద బాగా బ్లాక్ గా ఉంది ఓకే అయితే దాని గురించి నేను ఎప్పుడు నిద్రపోతూ ఉంటాను కానీ తగ్గట్లేదు అసలు ఈ డార్క్ సర్కిల్స్ అనేవి నిద్ర వల్లే కాదండి జెనెటిక్ కూడా ఉంటుందండి ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరికైనా ఉండుంటే వాటి వల్ల కూడా ఉంటుంది పేరెంట్స్ ఎవరికి లేవండి ఓకే అయినా సరే రావచ్చు అండి డార్క్ సర్కిల్స్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఎన్వైరన్మెంటల్ చేంజెస్ డైట్ లాక్ ఆఫ్ స్లీప్ స్ట్రెస్ జెనెటిక్స్ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దీనికి డార్క్ సర్కిల్స్ అనే వాటికి ఇంతవరకు ఏమైనా ట్రీట్మెంట్స్ ఎక్కువ లేవండి క్రీమ్స్ అవి అయితే అంత వర్క్ చేయవు బట్ పీల్స్ లో మీకు కొంచెం వరకు పోతుందండి పిగ్మెంటేషన్ పీల్స్ మీరు అండర్ ఐ వరకు చేయించుకోవచ్చు సో దట్ ఈస్ ది ఓన్లీ అడ్వైస్ దట్ ఐ కెన్ గివ్ యూ రెస్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ గుడ్ స్లీప్ ఇట్లాంటి వాటి వల్ల కొంచెం మీకు అపియరెన్స్ లో చేంజ్ కనిపించవచ్చు సో విన్నారు కదా పద్మావతి గారు బాగా వాటర్ తాగి పీల్స్ కూడా చేయించుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్